ప్రజాధనాన్ని కాపాడుతున్న నాయకుడే మా జగన్ అన్నట్టుగా తాజాగా ఒక పోస్టర్ తెరిచేసింది. అంటే ఆ పోస్టర్ కూడా మీరు చూసుకోవచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. జరుగుతున్న ఇష్యూకి అసలు ఆ అంశానికి ఏమైనా సంబంధం ఉందంటే మీరేం చెప్తారు? ఇటువంటి సంబంధం లేదనేది ఆ పోస్టర్ చూస్తేనే మనకు అర్థమైపోతుందండి. ప్రజాధనాన్ని దోచేస్తున్నది ఎవరంటే ఈరోజు సామాన్య ప్రజలందరికీ తెలుసండి. ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వారి మంత్రివర్యులు వారి కేబినెట్కి సంబంధించిన వాళ్ళే కానీ ప్రజాధనాన్ని దోచేస్తుంది దాచేస్తుంది కూడా వాళ్ళేనండి. ఆ విషయం అందరూ ప్రతి సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుందండి. వీళ్ళు కేవలం ఈ పైశాచిక ఆనందం పొందడం కోసం ఇటువంటి చేస్తుంటారండి. కనీసం కోర్టుకి కూడా హాజరు కాకుండా తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారండి. ఈరోజు మీరేదో మీ సోషల్ మీడియాలోనో లేదంటే మీ మంత్రులవారు లేదో ప్రెస్ మీట్లు పెట్టుకొని హడావుడి చేయడం తప్పితే సామాన్య ప్రజలందరూ కూడా గ్రహించుకుంటున్నారండి. ఈరోజు ఒక్క అవకాశం ఇచ్చి మనం మోసపోయామే అని చెప్పని ఆంధ్రులందరూ కూడా బాధపడుతున్నారండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం 38 ఏళ్ల యువకుడిని కావాలని కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అటు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కానివ్వండి, కొంతమంది అంతా కూడా ఏకమే ఆనాడు ఒక వ్యక్తిని 16 నెలలు జైల్లో పెట్టి నిర్బంధించి అతన్ని మానసికంగా కొరంగదీసినప్పుడు రాణి కోపం ఇంకా అరెస్ట్ కాకుండానే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎందుకు వస్తుందని చెప్పేసి వైసీపీ నాయకుల నుంచి వస్తున్న ఆరోపణ. దీన్ని మీరేం చేస్తారు? అంటే ఇప్పుడు ఆ రోజు నిజంగా అతను చేశారు కాబట్టి 16 నెలలు జైల్లో పెట్టారండి. ఉద్దేశపూర్వకంగా పెట్టడానికి అంత అవకాశం అయితే ఈ చట్టంలో కూడా ఇప్పుడు ఈరోజు మన మంత్రివర్యులు రోజా గారు కానీ వీళ్ళందరూ కూడా వారి కేబినెట్ మంత్రులందరూ కూడా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారండి. నేను చూసినప్పుడు ఛానల్స్లో రాజ్యాంగం అందరికీ ఒకేలాగా వర్తిస్తుందని చెప్పినారు కాబట్టి మా నాయకుడైతే మీలాగా పారిపోలేదండి. వాళ్ళు అరెస్ట్ చేస్తారంటే ధైర్యంగా నిలబడ్డారు. ఈరోజు కూడా మా నాయకుడు కంటిలో భయం కూడా లేదండి, ఇప్పటికి కూడా చూపిస్తున్నారు. వారి భార్యని వారి తల్లిని వాళ్ళ చెల్లిని వాళ్ళందరినీ కూడా అడ్డం పెట్టుకొని ఆ రోజు మీరు ఆడిన డ్రామాలు ఆ రోజు ఆడిన నాటకాలు ఒక్క అవకాశం అని చెప్పని ఇచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సంబంధం లేదు, కావాలనేది రాజకీయ కక్ష అని కూడా ప్రతి చిన్న పిల్లవాడికి కూడా అర్థమవుతుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెన్స్ లేదా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ కంచి భువనేశ్వరి గారు చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు సెన్స్ ఉంది కాబట్టే నా భర్త ఎటువంటి తప్పు చేయలేదు అనే ధైర్యంతోనే ఆవిడ కనకదుర్గమ్మ వారి దేవస్థానానికి వెళ్ళి నిన్నటి రోజున నా భర్తని ఇటువంటి ఇబ్బందుల నుంచి రాక్షస పాలన నుంచి కాపాడమని చెప్పని వేడుకోవడం కోసం వెళ్ళారండి భువనేశ్వరి గారు. సెన్స్ ఉండే వెళ్ళారు కాబట్టి మీరు ఆ రోజున సెన్స్ లేకుండానే మరి వీళ్ళందరూ కూడా మీరు రోడ్డుకి ఎక్కారా అని అడుగుతున్నాను. ఈరోజు మా భువనేశ్వరమ్మ రోడ్డు మీద కూర్చోలేదండి, లేదంటే కోర్టు ముందు కూర్చోలేదండి రోడ్డు మీద, లేదంటే పోలీస్ స్టేషన్ ముందు కూర్చోలేదండి. కేవలం కనకదుర్గమ్మ వారిని మొక్కుకున్నారండి వెళ్ళి, నా భర్త ఏ తప్పు చేయలేదమ్మా, నా భర్తని మీరు కాపాడండి ఈ రాక్షస ప్రభుత్వం నుంచి అని చెప్పని మాత్రమే ఆవిడ వేడుకున్నారు. అసలు రోజా గారికి ఉందంటారా? ఆవిడ ఉండుంటే ఆ మాటలు మాట్లాడతారా తోటి మహిళని బట్టి అని మీరే అర్థం చేసుకోవాలి. తోటి మహిళని తన భర్త ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి తనకి ఇష్టమైన దేవత దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటుంటే సెన్స్ గురించి మాట్లాడేంత ఆ సెన్స్ ఉండుంటే రోజా గారు ఆ విధంగా మాట్లాడి ఉండరని నా అభిప్రాయం. చంద్రబాబు గారు తప్పు చేశారా లేకపోతే కావాలని ఆ కేసులో అతన్ని ఇన్వాల్వ్ చేసి అతన్ని దోషిగా నిలబెడదామని అనుకుంటారంటే మీరేమంటారు? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారిని కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ప్రభుత్వం చేస్తున్నారనే ఉద్దేశం అందరికీ కూడా తెలుస్తుందండి, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారండి. వైసీపీ ప్రభుత్వం కాదు కానండి, వైసీపీ ప్రభుత్వంతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మా తెలుగుదేశం పార్టీకి మాత్రం నెత్తిన పాలు పోశారండి. పేద ప్రజలందరిలో కూడా మాకు మంచి అవకాశాన్ని ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు గారు ఏంటని తెలుసుకోవడానికి గత 4 సంవత్సరాలుగా చాలా చాలా మంచి అవకాశాలు ఇచ్చారండి ఇటువంటి పరిపాలన చేసి. వాస్తవంగా చెప్పాలంటే 151 సీట్లు ఇచ్చినందుకు అతను ఎంతో ఆనందంగా ఇవన్నీ కూడా పాత పథకాలు కంటిన్యూ చేస్తూ అతను ఇంకా గొప్పగా చేసుకుంటూ పోయింటి పరిపాలన చేసుకుని ఉంటే మొట్టమొదట ఇసుక ఆపారండి. ఇసుక ఆపడం వల్ల ఎంతమంది కార్మికులు ఇబ్బంది పడ్డారండి, ఎవరికి ఉపాధి లేదు. ఈ రోజు కూడా నువ్వు ఆ రోజు ఇసుక ఆపని కానించి ఇంకొకటి అమరావతి అండి, 3 రాజధానులు ఉన్నా వదన్న ఇదానని చెప్పి ఇప్పటివరకు అమరావతిని ముట్టుకోలేదండి. ఒక ఇటుక కూడా మీరు చేయలేకపోయారండి. ఆల్రెడీ మా చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నటువంటి భవనాలను ఇప్పుడు మీరు వాడుకుంటున్నారు కూడా, పరిపాలనకు కూడా సిగ్గు లేకుండా వాడుకుంటున్నారు. అవన్నీ కూడా కూల్చేస్తారేమో ఇప్పుడు ఈ మాట వింటే అవి కూడా కూల్చేస్తారేమో. ఒక ప్రజావేదిక, దానిని మీరు ఏ విధంగా మీరు కూల్చివేశారో ప్రజలందరూ గమనించుకున్నారు. అక్కడి నుంచి మీరు కూల్చడమే తప్ప కట్టింది ఏదీ లేదండి. కట్టడం మీకు చేత కాదు, మీరు కట్టింది ఏమీ లేదు, అవి ప్రజలందరూ కూడా గమనించుకుంటున్నారు. ఒక చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏంటనేది ఇప్పుడు ఈ రోజున
జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలన చూసి మా చంద్రన్న విలువేంటో జనాలందరూ కూడా తెలుసుకున్నారండి. స్కామ్లు చేసి స్కీములు సృష్టించడమే చంద్రబాబు గారి తత్వం అని చెప్పేసి ప్రధానంగా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిజంగా స్కామ్లు చేసే వ్యక్తి అన్న చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు స్కామ్లు చేసే వ్యక్తి అయితే ఈ రోజుకి విజయవాడలో ఒక ప్యాలెస్, వైజాగ్లో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, ఎవరికి ఉన్నాయండి ప్యాలెస్లు? బెంగళూరులో 16 అంతస్తుల 16 గదులు ఉన్న ప్యాలెస్ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విజయవాడలో ఇల్లు కట్టుకున్నాను, రాజధాని కడతానని జనాలకి ఎంత ఎంత నమ్మించి మోసం చేసిన మహానేత ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. నా కొడుకుని జైల్లో పెట్టారని ఆ రోజు వాళ్ళ అమ్మ ఊరు ఊరు చెల్లి అందరూ తిరిగారు. ఈరోజు ఏమి చేయని వారిని నేను జైలుకి వెళ్ళానని చెప్పి, చంద్రబాబు నాయుడు కూడా జైలుకి ఎందుకు పంపించకూడదని చెప్పి ఏదో విధంగా కేబినెట్ మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో ఏం అవినీతి చేశాడో నెదకండి నెదకండి అని పదే పదే అందరికీ ప్రోత్సహ చేసి ఏది దొరకపోయేసరికి చివరాఖరికి ఇప్పుడు ఇన్స్టెంట్ ఇప్పుడు ఇది స్టీల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగింది, దానికి ముద్దాయి చంద్రబాబు నాయుడు. స్టీల్ డెవలప్మెంట్కి దానికి చైర్మన్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఉంటారు కదండి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయకుండా చంద్రబాబు నాయుడిని తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసి నువ్వు చేసావు చెప్పు అని ఎంత మాట సహజం. జనాలు ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నీకు పిచ్చి మరీ ముదిరిపోయింది, పిచ్చి పరాకాష్ఠ ముదిరిపోయింది. ఆ లండన్ వెళ్ళావు, ఆ లండన్లో ఏదో డాక్టర్ చూపించుకుంటే మంచి మందులను ఇస్తారు, ఇక మీద నేను వచ్చి నీ చెల్లిని నీ తల్లిని శుభ్రంగా చూసుకో, నీ తల్లిని నీ చెల్లిని శుభ్రంగా చూసుకోలేనని నువ్వు రాష్ట్రాన్ని పరిపాలిస్తావా? అది దౌర్భాగ్యం, మన ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆ వ్యక్తికి ఓటేసినందుకు సిగ్గుపడాలి. ఇక మీద మన భవిష్యత్తుకి బాబుయే గ్యారంటీ, మన భవిష్యత్తుకి బాబు గ్యారంటీ. బాబుని మళ్ళీ సీఎం చెయ్యాలి, రేపు ఉదయం మన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ చక్కదిద్దుకోవాలంటే చంద్రబాబు నాయుడు 100కి 100% ముఖ్యమంత్రి అవ్వాల్సిందే. 100కి రాత్రి బార్డర్లో తెలంగాణ ఆంధ్ర బార్డర్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడ్డుకున్నారు, దాన్ని ఎలా చూస్తారు మీరు? చెప్పాను కదండి, ఆయన ఎవరో రోడ్ల మీదకి రాకూడదు. ఆయన వచ్చిన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుండి 144 సెక్షన్ ఒకరు అది తప్పండి. పవన్ కళ్యాణ్ అండి, ఎవరు వచ్చినా సరే ఆయన అలాగే చేస్తాడు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాలు లేకుండా చేద్దామని ఆయన ఉద్దేశం. ఆయన రాయనే ఒక్కడే రాజు ఈ లోకంలో, రాజు మంత్రి ఆయన ఒక్కడే, ఇంకెవరు ఉండకూడదు లోకంలో. పరిపాలన చేయాల్సింది నేను చెప్పినట్టుగా అందరూ వినాలని చెప్పి పోలీసు వాళ్ళకి ఆయన చెప్పినట్టుగా మేము నిరసన తెలియజేసుకోవడానికి దౌర్భాగ్యం మాకు. నిరసన ఖాళీగా ఉండి నిరసన ఒకళ్ళు ఇద్దరు ఉండకూడదు, రోడ్డు మీద జనాలు నించకూడదు. ఇదే జగన్మోహన్ రెడ్డికి జరిగితే రాష్ట్రం రావణ కష్టం అయిపోయేది. ఎక్కడ పడితే అక్కడ అల్లర్లు. మొన్న మాచర్ల మా వాళ్ళు చూడడానికి ఏదో పరకలిస్తుంటే ఒక మాచర్లని వెళ్తే కారును బద్దలు కొట్టి మనిషిని బోండమ్మ గారిని వాళ్ళు చంపేయడానికి కూడా ప్రయత్నించారు. అలాంటిది మేము మా ముఖ్యమంత్రి మా 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు ఎవరు ఏమీ చేయకండి, శాంతంగా పోరాడండి. నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు వస్తాను, మీరు ఎటువంటి అల్లర్లు చేసుకోబాకండి, ఎటువంటి అగాత్యాలు చేసుకోబాకండి, శాంతంగా పోరాడండి, గాంధీ మార్గంలో వెళ్ళండి, గాంధీ యోగం చేయండి అని. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అని చెప్పేసి అయితే ఈ రోజున మీరు ఒక కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు వెనక చాలా చేదు నిజాలు దాగి ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము ఆయన అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి వైసీపీ నాయకులు వైసీపీ అధిష్టానం అంతా చెప్పుకుంటున్న పరిస్థితి. తప్పు చేయకుండా ఎవరిని భూమిలో నిలబెట్టరు కదా, మరి ఎందుకు మీరంతా రోడ్డేకి ఈ రోజున నిరసన చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చినట్టు? ఏ ఆధారంతో అరెస్ట్ చేశారో మాకు ఈ రోజుకి చెప్పలే. ఫస్ట్ ఏ వన్న ముద్దాయిగా అని చెప్పి బాబు గారిని అరెస్ట్ చేశారు. ఈరోజు కోర్టుకి తీసుకెళ్లే సమయానికి A37 అని అడ్మిట్ చేశారు. A37 అంటే ఏమన్న అంటే ఏ ఆధారంతో బాబు గారిని అరెస్ట్ చేశారో మాకు తెలియదు. కానీ A37 అన్నారు, ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే ముందు ఒక గవర్నర్కి ఇన్ఫామ్ చేసి అరెస్ట్ చేయాలి, అది కూడా ఇవ్వకన్నా వాళ్ళ ఇంటి వారికి కూడా ఇన్ఫామ్ చేయాలి కదా, అది కూడా బాధ్యత లేదు. అక్రమ అరెస్టులు చేయడం జగన్మోహన్ రెడ్డికి పని పడక మారిపోయింది. ఎందుకంటే ఎన్నో కేసులు ఇన్స్టేటేటింగ్ అన్నాడు, ఇంతకుముందు అయ్యన్నాడు ఏ కేసు నిలవలేదు, ఈ కేసు కూడా నిలవదు. బాబు గారికి మా పురంధరేశ్వర గారు అమ్మవారిని దర్శించుకున్నారు, భగవంతుని ప్రార్థించారు. భువనేశ్వరి గారు అమ్మవారిని దర్శించుకున్నారు,
అమ్మవారి దగ్గర ఆశీస్సులు తీసుకున్నారు ఆయన ఎటువంటి ఇబ్బంది లేకన్నా రిలీజ్ అవుతారని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం మచ్చలైన చంద్రుడు మా బాబు గారు అది